రెవెన్యూస్ బీఆర్ఎస్ పార్టీకి టీజీపీఏ సంపూర్ణ మద్దతు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ అద్దె భవనాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు పక్క భవనాల నిర్మాణాలు ఏర్పాటు పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా పెంచిన మెస్ ఛార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి అనారోగ్యానికి గురైన గురుకుల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం మరణాల నుండి కాపాడుకోవడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం మౌలిక సదుపాయాలు కల్పన కోసం గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు క్రీడా మరియు కళల రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దడం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1058 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 6 లక్షల మంది వారి తల్లిదండ్రులు 12 లక్షల మంది కలిసికట్టుగా 119 నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాలు 268 గురుకులాలు మాత్రమే ఉండేది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సుమారు 1060 పైచులు కూడా నూతన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటు వసతులు మంచి భోజనం వైద్యం మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి మా హృదయపూర్వక జయభీమి తెలుపుతున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థిని విద్యార్థులకు సంక్షేమ యూనివర్సిటీ కావాలనే ఒక డిమాండ్ను ప్రతిపాదించాను. అదేవిధంగా నూతన గురుకులాలను ఏర్పాటు చేసి అద్దె భవనాలలో ఉండే ఈ ఇప్పటి వరకు కూడా అద్దె భవనాలలో ఉన్న విద్యార్థులు శిక్షించడం జరుగుతుంది. దాన్ని నూతన భవనాలను నిర్మించాలనే మరొక డిమాండ్ను ప్రతిపాదించడం జరిగింది. విద్యతో పాటు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన భోజనం, తర్వాత వైద్యాన్ని అందించాలనే డిమాండ్ను ప్రతిపాదించిన వెనుకంటనే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ సానుకూలంగా స్పందించి ఈ రోజున రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో చదువుతున్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా సుమారు 12 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి టీఆర్ఎస్ను మరోసారి గెలిపించి చంద్రశేఖరరావు గారిని 3వ సారి ముఖ్యమంత్రిగా చేయాలని పని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.